ప్రజల్లో మోసగించడం చంద్రబాబు నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్ఆర్సీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేంద్రమల్లి రామకుమార్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కాల్వాయిలో పొదుపు శాఖలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పొదుపు మహిళలతో కలిసి బలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం 4 విడతల్లో పొదుపు సంఘాల బకాయిలను చెల్లించారని తెలిపారు. రైతులతో పాటు డ్వాక్రా సంఘాలను నిలువున మోసగించిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఇచ్చిన భూమి విలువ 10 లక్షల కోట్లు మీకు అందజేశాడు. ఇంకా ఇమ్మన్నాడు, నిన్న కూడా మేము జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, ఆర్టీఓ గారు ఉన్నారు, తహసీల్దారులు ఉన్నారు. మన మండలంలోనే 2000 ఎకరాల పైచెలకు గుర్తించి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు పంచిపెట్టాలని నిర్ణయం. జనసేన అనే పేరు పెట్టి ఒక పార్టీని స్థాపించాడు పవన్ కళ్యాణ్ గారు, తప్పులేదు. పార్టీని స్థాపించారు, ఎన్నికల్లో వెళ్ళారు, 17 మంది ఎమ్మెల్యేని గెలిచారు. ఇది మనకు కుదరదని కాంగ్రెస్ లో విలీనం చేశారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఎందుకంటే తెలుగుదేశంకి లబ్ధి చేకూరాలి. ఎందుకు జగన్మోహన్ రెడ్డికి ఓటు పడకుండా ఉండాలి. ఇప్పుడు మళ్ళా జత కడతాను అంటున్నాడు తెలుగుదేశంతో. ఈసారి ఎందుకు ఓటు చీలకూడదు అంటున్నారు. టీవీలు చూసి పేపర్లు చదివి మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మాయలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయాలో అందరికన్నా చంద్రబాబు నాయుడు ఒకరికి బాగా తెలుసు. ఆ మాయలో పడద్దు. మన్న మహారాజుగా జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా మీ దగ్గరికి వెళ్ళమన్నాడు, అది అందుబాటులోకి వస్తుంది. అవసరాలు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇవన్నీ తప్పకుండా చేయగలనునే నమ్మకంతోనే మీకు మాటిస్తున్నా, చేసి చూపిస్తాం. చాలా మంది అంటారు కలువాయి వెనకబడిన ప్రాంతం అని. లేదు, అభివృద్ధి చెందింది, ఇది ముందుంది అని నిరూపించడానికి మీరు ఒక అవకాశం ఇవ్వండి అని కోరుకుంటూ